నమస్తే వెల్కమ్ వ్యూ పాయింట్ కొనుగోలు కేసు పాతాళంలో పడ్డట్లేనన్న చర్చ సాగుతోంది ఇన్నాళ్లు రెండు పార్టీల మధ్య నువ్వా నీనా అన్నట్లు సాగిన ఈ కేసును నాలుగు నెలల వరకు విచారించొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ముందుగా సిఐడి విచారించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఆ తరువాత సీబీఐ టేకప్ చేసిన విషయం తెలిసిందే అయితే సిబిఐ విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చినట్టయింది జులై ముప్పై ఒకటి వరకు ఈ కేసు జోలికి పోవద్దన్నట్లు ఇవ్వడంతో ఇక ఈ కేసు మరుగున పడ్డట్లే అన్న చర్చ సాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ముగ్గురు వ్యక్తులు కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని వీరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించడంతో నందకుమార్ రామచంద్ర సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఆ తర్వాత వీరు హైకోర్టును ఆశ్రయించి సిబిఐతో విచారించాలని కోరారు దీనిపై విచారణ చేసిన కోర్టు సిబిఐ విచారణకు అనుమతినిచ్చింది ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిబిఐ ప్రభుత్వ సీఎస్ ను కోరుతూ లేఖలు రాసింది ఈ లేఖలపై స్పందించకపోగా సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ చేయడంపై పిటిషన్ దాఖలు చేసింది గత నెల ఏడున తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు దీనిపై విచారణను జూలై ముప్పై ఒకటి వరకు వాయిదా వేసింది అయితే అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఈ మేరకు సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మేఘాల మీద అరెస్టులు చేయించింది తరువాత సీఎం కేసీఆర్ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వీడియోను ప్రసారం చేయించారు అయితే కేంద్రం రంగంలోకి దిగి సీబీఐతో విచారణ చేయించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సుప్రీంను ఆశ్రయించారు నాలుగు నెలల పాటు ఈ విచారణ వాయిదా వేయడంతో అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవని కొందరు అనుకుంటున్నారు అంతేకాకుండా రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఈ వ్యవహారంతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్న చర్చ సాగుతోంది